వెంకటేశాయ. ఆత్మకు పరిశుద్ధి నర్థించు వారికి ధ్యేయ వస్తువు భవదివ్యమూర్తి అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన సమధిక స్పృహణీయతముడవీవు సద్భక్తియుత భక్తజన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండవు ఆత్మదర్శనులకు అరయ గమ్యుండవు నైయర్థి విలసిల్లుదనఘచరిత ఇట్టి నిఖిల దురారాధ్యునీషు నిన్ను నిరయ సుజనులకైన వర్ణింపరాదు వరలనెవ్వడు పూజించువాడు విడువజలునీ పద్మదళ నేత్ర సచ్చరిత్ర అని. పద్మదళ నేత్రుడు సచ్చరిత్ర కలిగినటువంటి వాడు, దుష్టులకు అసలు అందని వాడు, సజ్జనులకు భక్తజనులకు అంది వచ్చేటువంటి వాడు, అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు, అడుగడుగు దండాల వాడు, అర్థత్రాణ పరాయణుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మ యొక్క కృప కటాక్షంతో మనం ప్రతినిత్యము శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం. యథాప్రకారం నేడు కూడా శ్రీమద్ భాగవతాన్ని సత్సంకల్పంతో గురుప్రార్థనాది శ్లోకాలను పఠించుకుని ఈ సాయంకాలం మంగళారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచార్యుల వారితో కలిసి ఆ శ్లోకాలన్నీ శ్రద్ధగా భక్తితో పఠిద్దాం. శ్రీ గురుప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనో హృదివాసినే సుమనోభిప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాస ప్రసూత శుకశృంఖలయోపరిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం
విద్యామిమాం విదత భాగవతాభిరామ. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము మనం శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని శ్రవణం చేస్తున్నాం. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆచార్యులు రాలేకపోయారు. ఆ కారణంతో మనం ఈనాడు కొన్ని అధ్యాయాలు భక్తిపూర్వకంగా పారాయణ చేసుకుందాం. భాగవతంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఒక తరగతిలో ఉన్న విద్యార్థులు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ధారణ ఉంటుంది. ఒకరికి ఒక విధంగా చెబితే అర్థమవుతుంది. కష్టమైన విషయాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి విద్యార్థి ఒకడుంటాడు. అలా కాకుండా తేలికగా ఉండే ఉదాహరణలతో కొంచెం దిగి వచ్చి అందంగా అరటిపండు ఒలిచినట్టు చెప్తే ఇంకొక విద్యార్థి అర్థం చేసుకుంటాడు. ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి ఏకాగ్రతలో తేడా ఉంటుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అధ్యాపకుడు విద్యాబోధన చేయవలసి ఉన్నది. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా అమృతతుల్యమైనటువంటి విద్యను బోధిస్తున్నారు గురువుగారు వ్యాసమహర్షి. మరి విద్యార్థులందరూ కూడా మనమే. మనలో అనేక రకములైనటువంటి భిన్నమైన భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిగా భగవత్తత్వాన్ని విశదపరచటమే భాగవతంలో ఉన్న సారాంశం. యోగతుల్యులై తపస్సు చేసుకోవాలనుకునేటువంటి చక్కని పండితులైన వాళ్ళకేమో తత్వ విద్యను ఉపదేశించేటువంటి కపిల దేవహూతి సంవాదము, ఇలాంటి తత్వములు బాగా లోతుగా ఉన్న చక్కని ఉపాఖ్యానాలతో అటువంటి విద్యార్థుల్ని తృప్తిపరిచారు వ్యాసమహర్షి. మరి ఇంకొంతమంది ఉన్నారు, కపిల దేవహూతి సంవాదం అంటే బాగుంది కానీ ఇందులో ఉన్న తత్వం అంతు చిక్కటం లేదు, ఏమిటి అనుకునేటువంటి వాళ్లకు అందులో ఉన్న సారాంశాన్నే అందంగా చిత్రీకరించి పరమాత్మతత్వం తెలిసే విధంగా చక్కటి కథల రూపంలో గజేంద్రమోక్షం, ప్రహ్లాద చరిత్ర, అంబరీషోపాఖ్యానం ఇలాంటి వాటితో ఆనందంగా అటువంటి భగవతత్వాన్ని విశదపరిచారు. మరి ఇంకొంతమంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకెడుతూ ఉంటారు. వీళ్ళు ఆ కథలో ఉన్న గహనమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరేమో అని. శ్రీకృష్ణుని దివ్య చరిత్ర మనలో కలిసిపోయాడు. అందులో కృష్ణుడు సామాన్య బాలుని వలె ఉద్భవించాడు. పరమాత్మ హాయిగా గోకులంలో సంచరించాడు. అటు పరమాత్మతత్వం పూర్తిగా తెలియనటువంటి, తెలియని వాళ్ళల్లా కనిపించేటువంటి వాళ్ళు గోపాలకులు. వాళ్ళకి ఆనందాన్ని కలిగించాడు, అలాగే గోపికలకు ఆనందాన్ని కలిగించాడు. ఆ కథని శ్రవణం చేసేటువంటి భక్తులకు ఇదేదో మనింట్లో జరుగుతున్నటువంటి చరిత్రలాగానే ఉంది. పరమాత్ముడు ఇంత తేలిగ్గా ఉంటాడా? గహనంగా మనం కష్టపడాల్సిన పని లేదు. అబ్బో, అమితంగా మనం ప్రేమిస్తే చాలు, స్వచ్ఛమైన హృదయం ఉంటే చాలు, ఆయన మనకు వశమైపోతాడు, ఇందులో ఏ విధమైన సందేహం లేదని ఆ పరమాత్మను సామాన్యులకు సైతం చేరువగా చేసి చూపించి ఇదే మోక్షం అంటే ఇంకేం లేదు అని విభిన్నమైనటువంటి ఏకాగ్రతలు బుద్ధులు కలిగిన ఈ లోకంలో ఉన్న విద్యార్థులు అనబడే మనందరికీ వారి వారి స్థాయికి తగినటువంటి చక్కని భగవత్ తత్వాన్ని ఉపాఖ్యానములను తేలికగా, సుకరంగా, మంచిగా, అందంగా, హృద్యంగా అందించారు ఆ వ్యాస మహర్షి గురువుగారు. ఆ గురువుగారు అందించినటువంటి వాటిల్లో ముఖ్యమైన విశేషాలు మనం ప్రతినిత్యం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజైతే శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలో 24వ అధ్యాయం నుంచి యథాశక్తి మనం పారాయణ చేసి ఏకాగ్రతతో పరమ పవిత్రమైనటువంటి వేదతుల్యమైన భాగవతంలోని అక్షరములను
మనం భావన చేసినా, ఉచ్చారణ చేసినా, శ్రవణం చేసినా అది ముక్తి హేతువే. గురువుగారు అందుకే ఈ శ్లోకాలు మనకు అందించారు. తెలుసుకోలేకపోయినా విన్నా చాలు, 10 మంది పుణ్యమైన తీర్థాల గురించి చూసొచ్చి మాట్లాడుకుంటుంటే మనం వెళ్ళలేము అక్కడికి. తిరుమల ఎన్నిసార్లు వెళ్ళి దర్శనం చేసుకుందామన్నా విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు, కుదరటం లేదు, ఎట్లా ఎట్లా అని బాధపడుతూ ఉంటారేమో కొంతమంది. అలాంటి వాళ్లకు శ్రవణం చేసినంత మాత్రానే ఆయా పుణ్యతీర్థాలన్నీ సేవించినంత పుణ్యం వస్తుంది. ఈ భాగవతాన్ని శ్రవణం చేస్తే అంత తేలిక భగవంతుని అనుగ్రహాన్ని పొందటం. నలుగురు మాట్లాడుకునేది మనం విన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. ఇక ప్రత్యక్షంగా శ్లోక పఠనం చేస్తే ఆ ఆనందం అనేది, అనుభూతి వేరే చెప్పనవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమద్ భాగవతంలోని శ్లోకాలు పారాయణ చేసుకుందాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే చతుర్వింశోధ్యాయః చతుర్వింశోధ్యాయః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ నిర్వేదవాదినీమేవం నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం మునిః మనోర్దుహితరం మునిః దయాలుశాలినీమాః దయాలుశాలినీమాః శుక్లాభివ్యాహృతం స్మరన్ శుక్లాభివ్యాహృతం స్మరన్ ఋషిరువాచ ఋషిరువాచ మాఖిదో రాజపుత్రీత్థం మాఖిదో రాజపుత్రీత్థం ఆత్మానం ప్రత్యనిందితే ఆత్మానం ప్రత్యనిందితే భగవాంస్తే క్షరో గర్భం భగవాంస్తే క్షరో గర్భం అదూరాత్ సంప్రపత్స్యతే అదూరాత్ సంప్రపత్స్యతే ధృతవ్రతాసి భద్రంతే ధృతవ్రతాసి భద్రంతే దమేన నియమేన చ దమేన నియమేన చ తపోద్రవిణ దానైశ్చ తపోద్రవిణ దానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ శ్రద్ధయా చేశ్వరం భజ సత్వయారాధిత శుక్లో సత్వయారాధిత శుక్లో వితన్వన్ మామకం యశః వితన్వన్ మామకం యశః ఛేత్తాతే హృదయగ్రంథిం ఛేత్తాతే హృదయగ్రంథిం ఔదర్యో బ్రహ్మభావనః ఔదర్యో బ్రహ్మభావనః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ దేవహూత్యపి సందేశం దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధాయ పురుషం సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థమభజద్గురుం కూటస్థమభజద్గురుం తస్యాం బహుతిథే కాలే తస్యాం బహుతిథే కాలే భగవాన్ మధుసూదనః భగవాన్ మధుసూదనః కార్దమం వీర్యమాపన్నో కార్దమం వీర్యమాపన్నో జ్ఞేగ్నిరివ దారుణి యజ్ఞేగ్నిరివ దారుణి అవాదయం స్తదా వ్యోమ్ని అవాదయం స్తదా వ్యోమ్ని వాదిత్
వాదిత్రాణి ఘనాఘనాః వాదిత్రాణి ఘనాఘనాః గాయంతి తం స్మ గంధర్వాః గాయంతి తం స్మ గంధర్వాః నృత్యంత్యప్సరసో ముదా పేతుస్సుమనసో దివ్యాః ఖేచరైరపవర్జితాః ప్రసేదుశ్చ దిశ సర్వాః అంభాంసి చ మనాంసి చ తత్కర్దమాశ్రమపదం సరస్వత్యాపరిశ్రితం స్వయంభూస్సాకమృషిభిః మరీచ్యాదిభిరభ్యయాత్ భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుహన్ తత్వసంఖ్యాన విజ్ఞప్త్యై జాతం విద్వానజస్వరాట్ సభాజయన్ విశుద్ధేన చేతసా తచ్చికీర్షితం ప్రహృష్యమాణైరసుభిః కర్దమం చేదమభ్యధాత్ బ్రహ్మోవాచ త్వయా మే పచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః యన్మే సంజగృహే వాక్యం భవాన్ మానదమానయన్ ఏతావత్యేవ శుశ్రూషా కార్యాపితరిపుత్రకైః బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః ఇమా దుహితరస్సభ్య తవ వత్స సుమధ్యమాః సర్గమేతం ప్రభావైస్వైః బృహయిష్యంత్యనేకథా అతస్త్వమృషి ముఖ్యేభ్యో యథాశీలం యథా రుచి ఆత్మజా పరిదేహ్యద్య విసృణీహి యశో భువి వేదాహమాద్యం పురుషం అవతీర్ణం స్వమాయయా భూతానాం సేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణా ముద్ధ
ఉద్ధరం జటాః కర్మణముద్ధరం జటాః హిరణ్యకేశః పద్మాక్షః హిరణ్యకేశః పద్మాక్షః పద్మముద్రాపదాంబుజః పద్మముద్రాపదాంబుజః ఏష మానవితే గర్భం ఏష మానవితే గర్భం ప్రవిష్టః కైటభార్దనః ప్రవిష్టః కైటభార్దనః అవిద్యా సంశయ గ్రంథిం అవిద్యా సంశయ గ్రంథిం చిత్వా గాం విచరిష్యతి చిత్వా గాం విచరిష్యతి అయం సిద్ధగణాధీశః అయం సిద్ధగణాధీశః సాంఖ్యాచార్యైః సుసమ్మతః సాంఖ్యాచార్యైః సుసమ్మతః లోకే కపిల ఇత్యాఖ్యాం లోకే కపిల ఇత్యాఖ్యాం గంతాతే కీర్తివర్ధనః గంతాతే కీర్తివర్ధనః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ తావాశ్వాస్య జగత్ స్రష్టా తావాశ్వాస్య జగత్ స్రష్టా కుమారైః సహ నారదః కుమారైః సహ నారదః హంసో హంసేన యానేన హంసో హంసేన యానేన త్రిధామ పరమయ్యయౌ త్రిధామ పరమయ్యయౌ గతే శతధృతౌ క్షత్తః గతే శతధృతౌ క్షత్తః కర్దమస్తేన చోదితః కర్దమస్తేన చోదితః యథోదితం స్వదుహితః యథోదితం స్వదుహితః ప్రాదాద్విశ్వసృజాం తతః ప్రాదాద్విశ్వసృజాం తతః మరీచయే కలాం ప్రాదాత్ మరీచయే కలాం ప్రాదాత్ అనసూయామథాత్ త్రయే అనసూయామథాత్రయే శ్రద్ధామంగిరసే యచ్ఛత్ శ్రద్ధామంగిరసే యచ్ఛత్ పులస్త్యాయః విర్భువం పులస్త్యాయః విర్భువం పులహాయ గతిం యుక్తాం పులహాయ గతిం యుక్తాం క్రతవే చక్రియాం సతీం క్రతవే చక్రియాం సతీం ఖ్యాతిం చ భృగవే యచ్ఛత్ ఖ్యాతిం చ భృగవే యచ్ఛత్ వసిష్ఠాయాప్యరుంధతీం వసిష్ఠాయాప్యరుంధతీం అథర్వణే దదాచ్ఛాంతిం అథర్వణే దదాచ్ఛాంతిం యయా యజ్ఞో వితన్యతే యయా యజ్ఞో వితన్యతే విప్రర్షభాన్ కృతో ద్వాహాన్ విప్రర్షభాన్ కృతో ద్వాహాన్ సదారాన్ సమలాలయత్ సదారాన్ సమలాలయత్ తతస్తరుషయః క్షత్తః తతస్తరుషయః క్షత్తః కృతదారా నిమంత్ర్యతం కృతదారా నిమంత్ర్యతం ప్రాతిష్ఠన్ నందిమాపన్నాః ప్రాతిష్ఠన్ నందిమాపన్నాః స్వం స్వమాశ్రమమండలం స్వం స్వమాశ్రమమండలం సచావతీర్ణం త్రియుగం సచావతీర్ణం త్రియుగం ఆజ్ఞాయ విబుధర్షభం ఆజ్ఞాయ విబుధర్షభం వివిక్
వివిక్త ఉపసంగమ్య, వివిక్త ఉపసంగమ్య, ప్రణమ్య సమభాషత, ప్రణమ్య సమభాషత, అహో పాపచ్యమానానాం, అహో పాపచ్యమానానాం, నిరయే స్వైరమంగళైః, నిరయే స్వైరమంగళైః, కాలేన భూయసానూనం, కాలేన భూయసానూనం, ప్రసీదంతీహ దేవతాః, ప్రసీదంతీహ దేవతాః, బహుజన్మ విపక్వేన, బహుజన్మ విపక్వేన, సమ్యక్ యోగ సమాధినా, సమ్యగ్ యోగ సమాధినా, ద్రష్టుం యతంతే యతయః, ద్రష్టుం యతంతే యతయః, శూన్యాగారేషు యత్ పదం, శూన్యాగారేషు యత్ పదం, స ఏవ భగవాన్ అద్య, స ఏవ భగవాన్ అద్య, హేళనం నగణయ్యనః, హేళనం నగణయ్యనః, గృహేషు జాతో గ్రామ్యాణాం, గృహేషు జాతో గ్రామ్యాణాం, యస్వానాం పక్షపోషణః, యస్వానాం పక్షపోషణః, స్వీయం వాక్యం ఋతం కర్తుం, స్వీయం వాక్యం ఋతం కర్తుం, అవతీర్ణోసి మే గృహే, అవతీర్ణోసి మే గృహే, చికీర్షుర్భగవాన్ జ్ఞానం, చికీర్షుర్భగవాన్ జ్ఞానం, భక్తానాం మానవర్ధనః, భక్తానాం మానవర్ధనః, తాన్యేవ తేభిరూపాణి, తాన్యేవ తేభిరూపాణి, రూపాణి భగవంస్తవ, రూపాణి భగవంస్తవ, యాని యాని చ రోచంతే, యాని యాని చ రోచంతే, స్వజనానామరూపిణః, స్వజనానామరూపిణః, త్వాం సూరిభిస్తత్వబుభుత్సయాద్ధా, త్వాం సూరిభిస్తత్వబుభుత్సయాద్ధా, సదాభివాదార్హణపాదపీఠం, సదాభివాదార్హణపాదపీఠం, ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ, ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ, వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే, వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే, పరం ప్రధానం పురుషం మహాంతం, పరం ప్రధానం పురుషం మహాంతం, కాలం కవిం త్రివృతం లోకపాలం, కాలం కవిం త్రివృతం లోకపాలం, ఆత్మానుభూత్యానుగత ప్రపంచం, ఆత్మానుభూత్యానుగత ప్రపంచం, స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే, స్వచ్ఛంద శక్తిం కపిలం ప్రపద్యే, ఆస్మాభిపృచ్ఛేద్యపతిం ప్రజానాం, ఆస్మాభిపృచ్ఛేద్యపతిం ప్రజానాం, త్వయావతీర్ణార్ణవుతాప్తకామః, త్వయావతీర్ణార్ణవుతాప్తకామః, పరివ్రజత్ పదవీమాస్థితోహం, పరివ్రజత్ పదవీమాస్థితోహం, చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః, చరిష్యే త్వాం హృది యుంజన్ విశోకః, శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, మయా ప్రోక్తం హి లోకస్య, మయా ప్రోక్తం హి లోకస్య, ప్రమాణం సత్యలౌకికే, ప్రమాణం సత్యలౌకికే, అథ
అథాజనిమయాతుభ్యం అథాజనిమయాతుభ్యం యదవోచమృతం మునే యదవోచమృతం మునే ఏతన్మే జన్మలోకేస్మిన్ ఏతన్మే జన్మలోకేస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయాత్మదర్శనే సమ్మతాయాత్మదర్శనే ఏష ఆత్మపథో వ్యక్త ఏష ఆత్మపథో వ్యక్తో నష్టః కాలేన భూయసా నష్టః కాలేన భూయసా తం ప్రవర్తయితుం దేహం తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధి మయా భృతం ఇమం విద్ధి మయా భృతం గచ్చ కామం మయా పృష్టో గచ్చ కామం మయా పృష్టో మయి సన్యస్త కర్మణ మయి సన్యస్త కర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ అమృతత్వాయ మాం భజ మామాత్మానం స్వయం జ్యోతిః మామాత్మానం స్వయం జ్యోతిః సర్వభూత గుహాశయం సర్వభూత గుహాశయం ఆత్మన్యేవాత్మనా వీక్ష్య ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకో భయమృచ్ఛసి విశోకో భయమృచ్ఛసి మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయా చాసో వితరిష్యే యయా చాసో భయం చాతితరిష్యతి భయం చాతితరిష్యతి మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతిః కపిలేన ప్రజాపతిః దక్షిణీకృత్య తం ప్రీతో దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామః వనమేవ జగామః వ్రతం స ఆస్థితో మౌనం వ్రతం స ఆస్థితో మౌనం ఆత్మైక శరణో మునిః ఆత్మైక శరణో మునిః నిస్సంగో వ్యచరత్ క్షోణీం నిస్సంగో వ్యచరత్ క్షోణీం అనగ్నిరనికేతనః అనగ్నిరనికేతనః మనో బ్రహ్మణి యుంజానో మనో బ్రహ్మణి యుంజానో యత్తత్సదసతః పరం యత్తత్సదసతః పరం గుణావభాసే విగుణే గుణావభాసే విగుణే ఏక భక్త్యానుభావితే ఏక భక్త్యానుభావితే నిరహంకృతిర్నిర్మమశ్చ నిరహంకృతిర్నిర్మమశ్చ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్ నిర్ద్వంద్వ సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీరః ప్రత్యక్ ప్రశాంత ధీర్ధీరః ప్రశాంతోర్మిరివో దధిః ప్రశాంతోర్మిరివో దధిః వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని సర్వజ్ఞే ప్రత్యగాత్మని పరేణ భక్తిభావేన పరేణ భక్తి
భక్తి భావేన లబ్ధాత్మా ముక్త బంధనః లబ్ధాత్మా ముక్త బంధనః ఆత్మానం సర్వభూతేషు ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితం భగవంతమవస్థితం అపశ్యత్ సర్వభూతాని అపశ్యత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని భగవత్యపి చాత్మని ఇచ్ఛా ద్వేష విహీనేన ఇచ్ఛా ద్వేష విహీనేన సర్వత్ర సమచేతస సర్వత్ర సమచేతస భగవత్ భక్తి యుక్తేన భగవత్ భక్తి యుక్తేన ప్రాప్తా భాగవతీ గతిః ప్రాప్తా భాగవతీ గతిః ఇతి ఇతి శ్రీమద్ భాగవతే శ్రీమద్ భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే చతుర్వింశోధ్యాయః చతుర్వింశోధ్యాయః కపిల మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆయన యొక్క ఆవిర్భావం అవిద్యా సంశయగ్రంథిం చిత్వాగాం విచరిష్యతి అని అందరికీ కూడా అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఆత్మజ్ఞానాన్ని అందివ్వడం కోసం ఆవిర్భవించినటువంటి ఆ కపిల మహర్షి యొక్క ఆ కపిలుని యొక్క అవతార వైభవాన్ని ఆయన ఏ రకంగా తన జననీ జనకులకి ఇద్దరికీ కూడా చక్కటి ఉపదేశాన్ని అందించాడు అన్న విశేష అంశాల్ని ఇతఃపూర్వం కూడా మనం ప్రతి శ్లోకార్థం ద్వారా ఆచార్యముఖంగా తెలుసుకున్నాం. భాగవతంలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని కూడా మనం ఇంతకుముందు అలాగే ఇప్పుడు కూడా ఆచార్యులు వారు తెలియజేశారు. భాగవతానికి విశేషమైనటువంటి లక్షణం భక్త్యా భాగవతం జ్ఞేయం భక్త్యై భాగవతం జ్ఞేయం అని చెప్పి పెద్దలు చెబుతారు. ఈ విషయాన్ని కూడా మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. భక్తి కలగడం కోసం భాగవతాన్ని చదవాలి, భక్తి కలిగిన తర్వాత భాగవతాన్ని చదవాలి. తద్వారా ఆ భాగవతం అనేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా చివరికి ముక్తి లభిస్తుంది అని దానికి ఉత్తమమైనటువంటి సాధనం భక్తి అని అలా భక్తి శ్రద్ధలతో నిరంతరము మనము ఆ దేవదేవుని యొక్క కరుణా కటాక్షం చేత చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాం, అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, అంతరార్థాన్ని కూడా గ్రహిస్తూ ఉన్నాం. దానితో పాటు ఇది అధ్యయన కార్యక్రమం అని చెప్పుకున్నాం కాబట్టి యథాశక్తిగా ఆ శ్లోకాలు అన్నీ కూడా శ్రవణం చేయడంతో పాటు పఠనం కూడా చేస్తూ ఉన్నాం. ఏతద్ సంపూర్ణమైనటువంటి ఫలం ఫలితాలు అన్నీ కూడా మనకి సమృద్ధిగా అంది భగవత్తత్వం అలవడాలి, ఆత్మతత్వం తెలియాలి అని దేవదేవుని చక్కగా ప్రార్థిస్తూ యథావిధిగా తదుపరి అధ్యాయాన్ని ఆచార్యుల వారు మన చేత పఠింపజేస్తారు. శ్రద్ధగా పఠిద్దాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచవింశోధ్యాయః శౌనక ఉవాచ కపిలస్తత్వ సంఖ్యాత భగవానాత్మమాయయా జాతస్వయమజస్సాక్షాత్ ఆత్మప్రజ్ఞప్తయే నృణాం నహ్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్నః సర్వయోగినాం విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యంతి మే సవః యద్యద్విధత్
విధత్తే భగవాన్ యద్యత్ విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మాత్మమాయయా స్వచ్ఛందాత్మాత్మమాయయా తాని మే శ్రద్ధధానస్య తాని మే శ్రద్ధధానస్య కీర్తన్యాన్యను కీర్తయ కీర్తన్యాన్యను కీర్తయ సూత ఉవాచ సూత ఉవాచ ద్వైపాయన సఖస్త్వేవం ద్వైపాయన సఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథ మైత్రేయో భగవాంస్తథ ప్రాహేదం విదురం ప్రీతః ప్రాహేదం విదురం ప్రీతః ఆన్వీక్షిక్యాం ప్రచోదితః ఆన్వీక్షిక్యాం ప్రచోదితః పితరి ప్రస్థితేరణ్యం పితరి ప్రస్థితేరణ్యం మాతుః ప్రియచికీర్షయా మాతుః ప్రియచికీర్షయా తస్మిన్ బిందుసరే వాత్సీత్ తస్మిన్ బిందుసరే వాత్సీత్ భగవాన్ కపిలః కిల భగవాన్ కపిలః కిల తమాసీనమ కర్మాణం తమాసీనమ కర్మాణం తత్వమార్గాగ్రదర్శనం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః స్వసుతం దేవహూత్యాః ధాతుః సంస్మరతీ వచః ధాతుః సంస్మరతీ వచః దేవహూతిరువాచ దేవహూతిరువాచ నిర్విణ్ణానితరాం భూమన్ నిర్విణ్ణానితరాం భూమన్ అసదింద్రియతర్షణాత్ అసదింద్రియతర్షణాత్ యేన సంభావ్యమానేన యేన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో ప్రపన్నాంధం తమః ప్రభో తస్య త్వం తమసోంధస్య తస్య త్వం తమసోంధస్య దుష్పారస్యాద్యపారగం దుష్పారస్యాద్యపారగం సచ్చక్షుర్జన్మనామంతే సచ్చక్షుర్జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్ లబ్ధం మే త్వదనుగ్రహాత్ య ఆద్యో భగవాన్ పుంసాం య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వై భవాన్ కిల ఈశ్వరో వై భవాన్ కిల లోకస్య తమసాంధస్య లోకస్య తమసాంధస్య చక్షుః సూర్య ఇవోదితః చక్షుః సూర్య ఇవోదితః అథ మే దేవ సమ్మోహం అథ మే దేవ సమ్మోహం అపాక్రష్టుం త్వమర్హసి అపాక్రష్టుం త్వమర్హసి యో వగ్రహోహం మమేతీతి యో వగ్రహోహం మమేతీతి ఏతస్మిన్ యోజితస్త్వయా ఏతస్మిన్ యోజితస్త్వయా తంత్వాగతాహం శరణం శరణ్యం తంత్వాగతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరో కుఠారం స్వభృత్య సంసారతరో కుఠారం జిజ్ఞాసయాహం ప్రకృతే పూరుషస్య జిజ్ఞాసయాహం ప్రకృతే పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠం నమామి సద్ధర్మవిదాం వరిష్ఠం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసా
పవర్గవర్ధనం నిశమ్య పుంసామ పవర్గవర్ధనం ధియాభినంద్యాత్మవతాం సతాం గతిః ధియాభినంద్యాత్మవతాం సతాం గతిః బభాష ఈషత్ స్మిత శోభితాననః బభాష ఈషత్ స్మిత శోభితాననః శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ యోగ ఆధ్యాత్మిక పుంసాం యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ దుఃఖస్య చ సుఖస్య చ తమిమంతే ప్రవక్ష్యామి తమిమంతే ప్రవక్ష్యామి యమవోచం పురాణఘే యమవోచం పురాణఘే ఋషీణాం శ్రోతు కామానాం ఋషీణాం శ్రోతు కామానాం యోగం సర్వాంగ నైపుణం యోగం సర్వాంగ నైపుణం చేతః ఖల్వస్య బంధాయ చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే రతం వా పుంసి ముక్తయే అహం మమాభిమానోత్థైః అహం మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః కామలోభాదిభిర్మలైః వీతం యదా మనశ్శుద్ధం వీతం యదా మనశ్శుద్ధం అదుఃఖమసుఖం సమం అదుఃఖమసుఖం సమం తదా పురుష ఆత్మానం తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతిః నిరంతరం స్వయం జ్యోతిః అణిమానమఖండితం అణిమానమఖండితం జ్ఞానవైరాగ్యయుక్తేన జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసం ప్రకృతిం చ హతౌజసం నయుజ్యమానయా భక్త్యా నయుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివ పంథాః సదృశోస్తి శివ పంథాః యోగినాం బ్రహ్మ సిద్ధయే యోగినాం బ్రహ్మ సిద్ధయే ప్రసంగమజరం పాశం ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః ఆత్మనః కవయో విదుః స ఏవ సాధుషు కృతో స ఏవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతం మోక్షద్వారమపావృతం తితిక్షవః కారుణికాః తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం సుహృదః సర్వదేహినాం అజాత శత్రవశ్శాంతాః అజాత శత్రవశ్శాంతాః సాధవస్సాధుభూషణాః సాధవస్సాధుభూషణాః మయ్యనన్యేన భావేన మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢాం భక్తిం కుర్వంతి యే దృఢాం మత్కృతే త్యక్త కర్మాణః మత్కృతే త్యక్త కర్మాణః త్యక్త
త్యక్తస్వ జన బాంధవాః మదాశ్రయా కథామృష్టాః శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపాః నైతాన్మద్గతచేతసః తఏతే సాధవస్సాధ్వీ సర్వసంగవివర్జితాః సంగస్తేష్వథతే ప్రార్థ్యః సంగదోషహరాహితే సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయనా కథాః తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ దృష్టశ్రుతాన్మద్రచనానుచింతయ చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహావరుంధే దేవహూతిరువాచ కాచిత్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా యయా పదంతే నిర్వాణం అజసాన్ వాష్ణవా అహం యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మం స్వయోదితః ఈదృశః కతి చాంగాని యతస్తత్వావబోధనం తదేతన్మే విజానీహి యథాహం మందధీర్హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్ మైత్రేయ ఉవాచ విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః తత్వాంనాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వై భక్తి వితానయోగం ప్రోవాచ వై భక్తి
ప్రతివితాన యోగం. శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, దేవానాం గుణలింగానాం, దేవానాం గుణలింగానాం, ఆనుశ్రవిక కర్మణాం, ఆనుశ్రవిక కర్మణాం, సత్వ ఏవైక మనసో, సత్వ ఏవైక మనసో, వృత్తి స్వాభావికీ తుయా, వృత్తి స్వాభావికీ తుయా, అనిమిత్త భాగవతి, అనిమిత్త భాగవతి, భక్తి సిద్ధేర్గరీయసి, భక్తి సిద్ధేర్గరీయసి, జరయత్యాశుయా కోశం, జరయత్యాశుయా కోశం, నిగీర్ణ మనలో యథా, నిగీర్ణ మనలో యథా, నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్, నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్, మత్పాద సేవాభిరతా మదీహాః, మత్పాద సేవాభిరతా మదీహాః, యేన్యోన్యతో భాగవతా ప్రసజ్య, యేన్యోన్యతో భాగవతా ప్రసజ్య, సభాజయంతే మమ పౌరుషాణి, సభాజయంతే మమ పౌరుషాణి, పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంతః, పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంతః, ప్రసన్న వక్త్రారుణలోచనాని, ప్రసన్న వక్త్రారుణలోచనాని, రూపాణి దివ్యాని వరప్రదాని, రూపాణి దివ్యాని వరప్రదాని, సాకం వాచం స్పృహణీయాం వదంతి, సాకం వాచం స్పృహణీయాం వదంతి, తైర్దర్శనీయావయవైరుదార, తైర్దర్శనీయావయవైరుదార, విలాసహాసే క్షితవామ సూక్తైః, విలాసహాసే క్షితవామ సూక్తైః, హృతాత్మనో హృతపాణాంశ్చ భక్తి, హృతాత్మనోహృత ప్రాణాంశ్చ భక్తి, అనిచ్ఛతో మే గతిమన్వీం ప్రయుంక్తే, అనిచ్ఛతో మే గతిమన్వీం ప్రయుంక్తే, అథో విభూతిం మమ మాయా వినస్తాం, అథో విభూతిం మమ మాయా వినస్తాం, ఐశ్వర్యమస్తాంగమను ప్రవృత్తి, ఐశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం, శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రాం, శ్రియం భాగవతీం వా స్పృహయంతి భద్రా, పరస్య మేతే శృవతేతు లోకే, పరస్య మేతే శృవతేతు లోకే, నకర్హి చిన్మత్ పరాశాంతరూపే, నకర్హి చిన్మత్ పరాశాంతరూపే, నంక్ష్యంతి నో మే నిమిషోలేఢి హేతిః, నంక్ష్యంతి నో మే నిమిషోలేఢి హేతిః, యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ, యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ, సఖా గురుః సుహృదో దైవమిష్టం, సఖా గురుః సుహృదో దైవమిష్టం, ఇమం లోకం తథైవామం, ఇమం లోకం తథైవామం, ఆత్మానముభయాయినం, ఆత్మానముభయాయినం, ఆత్మానమను ఏచేహ, ఆత్మానమను ఏచేహ, యే రాయః పశవో గృహాః, యే రాయః పశవో గృహాః, విసృజ్య సర్వానన్యాంశ్చ, విసృజ్య సర్వానన్యాంశ్చ, మామేవం విశ్వతో ముఖం, మామేవం విశ్వతో ముఖం, భజంత్యనన్యయా భక్త్యా, భజంత్యనన్యయా భక్త్యా, తాన్ మృత్యోరతి పారయే, తాన్ మృత్యోరతి పారయే, నాన్యత్ర మత్
మద్భగవతః నాన్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మనః సర్వభూతానాం ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే భయం తీవ్రం నివర్తతే మద్భయాత్వాతివాతోయం మద్భయాద్వాతివాతోయం సూర్యస్తపతిమద్భయాత్ సూర్యస్తపతిమద్భయాత్ వర్షతీంద్రోదహత్యగ్నిః వర్షతీంద్రోదహత్యగ్నిః మృత్యుశ్చరతిమద్భయాత్ మృత్యుశ్చరతిమద్భయాత్ జ్ఞానవైరాగ్యయుక్తేన జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః భక్తియోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్య కుతో భయం ప్రవిశంత్య కుతో భయం ఏతావానేవ లోకేస్మిన్ ఏతావానేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయః పుంసాం నిశ్రేయసోదయః తీవ్రేణ భక్తియోగేన తీవ్రేణ భక్తియోగేన మనోమయ్యర్పితం స్థిరం మనోమయ్యర్పితం స్థిరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచవింశోధ్యాయః పంచవింశోధ్యాయః ఈ రకంగా కపిల భగవానుడు చేసినటువంటి దివ్యమైనటువంటి భక్తి ఆత్మ యోగ తత్వ విన్యాసాన్ని అంతటినీ కూడా మనం దేవహూతితో పాటు మనందరికీ కూడా చేసినటువంటి ఈ గొప్పనైనటువంటి బోధని ఆలకించాం, దీని అర్థాన్ని కూడా గ్రహించాం. నిరంతరము ఆ బోధ మనందరికీ కూడా చక్కగా అర్థం కావాలని, దాని వెంపు మన యొక్క మనసు మరలాలని, ఆ దేవదేవుణ్ణి ఆ రకమైనటువంటి బుద్ధిని భక్తిని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని చివరికి ముక్తిని ప్రసాదించమని శ్రద్ధగా వేడుకుంటూ యథాప్రకారము క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మనం పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.